మిర్యాలగూడ పడమంలోని అశోక్ నగర్లో గల అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శ్రీ పీసపాటి లక్ష్మీ గణపతి శాస్త్రి వేద మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం ఆలయ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 16వ తేదీ ఆదివారం జరగనున్న మహాకుంభాభిషేకంలో భాగంగా గంగా, గోదావరి, కృష్ణ తదితర పవిత్ర నదుల నుంచి తీసుకువచ్చిన పవిత్రమైన జలాలతో పాటు అనేక ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు నింపిన 144 కలశాలకు ఆవాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి ఆలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం నుండి స్థానిక శివాలయం వరకు కలశ ఊరేగింపు ఉంటుందని, 11 గంటలకు ఆలయంలో శిఖరం మీదుగా స్వామివారికి మహాకుంభాభిషేకం కనుల పండుగగా జరుగుతుందని ఆయన వివరించారు. ఈ ద్రవ్యాలతో చక్కగా పొద్దున ఇవన్నీ కూడా వంట చేశాం. దాంట్లో రసం చేసి ఆ రసము ఈ పవిత్ర నదీ జలములు చక్కగా ఆ 144 కలశలో కూడా ఆవాహన కార్యక్రమం చేశాం. స్వామివారికి 8/16 తేదీన మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం అన్ని కూడా 5 యొక్క ఆర్థిక శారీరక సహాయ సహకారములతోటి లోక కళ్యాణం కోసం ఇది చేసుకుంటున్నాం. మీ అందరూ కూడా తప్పక వచ్చేసి స్వామివారి మహాకుంభాభిషేకం ప్రజాస్మారామం వివరం
సకల ఫల యౌవన కౌమార స్వప్న సుషుప్తి అవస్థాసు మమ శరీరే వర్తమాన వ్యాపారేత్తలకి ఉద్యోగేత్తలకి అందరికంటే మించిన ఆపత బంధువులారా, మీ అందరూ అయ్యప్ప స్వామివారికి ఎవరైతే స్వామివారికి అన్నదానానికి మండల పూజకి కుంభాభిషేకానికి ఆలయ నిర్మాణానికి సహకరించిన అందరికి కూడా స్వామియే శరణం అయ్యప్ప, స్వామి శరణం, అయ్యప్ప శరణం అని కోరుకుంటున్నాను స్వామి. అయ్యా దాతలారా, భక్తులారా, అయ్యప్పలారా, అందరూ కూడా రేపు ఆదివారం
రేపు ఉదయం 9 గంటలకి మన దేవాలయంలో స్వామివారి 148 కలిసి బయలుదేరి ఇక్కడి నుంచి పంచవామిద్యాలతో అయ్యప్ప శరణ స్వామి శరణకీర్తతో శివాలయం దగ్గరికి వెళ్ళి స్వామి దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ మన దేవాలయానికి వచ్చి రేపు మహాకుంభాభిషేకం జరగబడు స్వామి. ఈ కుంభాభిషేకానికి ఏవల మంది ప్రజలు మన గ్రామంలో ఉన్న భక్తులు దాతలు అందరూ కూడా వచ్చి ఇక్కడ చూసి స్వామివారి ఎలా జరుగుతుంది, ద్వయస్తంభానికి కుంభాభిషేకం మహా కలిసి మన పైన శిఖరాలకు ఎలా జరుగుతుంది అని అందరూ చూసి అందరూ కూడా ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూసుకోవాలని కోరుకుంటున్నాం స్వామి. ఆ తర్వాత రేపు 17వ తారీఖు నాడు మరి మన మండల పూజా మహోత్సవం జరగబోతుంది స్వామి. మన దేవాలయం ప్రతిష్ట చేసుకొని సుమారు కరెక్ట్గా 18వ మండల పూజా మహోత్సవం సోమవారం నాడు జరగబోతుంది స్వామి. సోమవారం యాభై మంది కూడా వచ్చి ఆ స్వామివారి మహాత్మీ అందరూ తీర్థ ప్రసాదం తీసుకొని పోవాలని అందరూ ఆహ్వానం స్వామి. ఇదే మా ఆహ్వాన పత్రిక మీ అందరికని కూడా తెలియపరచుకుంటున్నా. స్వాములారా, ఏ ఒక్కరు కూడా ఎవరిది కాదు, ఇది గ్రామంలో ఉన్న అందరిది, అన్ని కులాల వారిది, అన్ని మతాల వారిది, అన్ని కాబట్టి అందరూ వచ్చి కూడా తీర్థ ప్రసాదం తీసుకొని పోవాలని. స్వామివారి మండల పూజ మహాకన్నుల పండుగ జరుగుతుంది కాబట్టి అందరు రావాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామివారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం చేసుకుని 18 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా స్వామివారి మెట్లు 18 మెట్లు కాబట్టి ఈ 18వ సంవత్సరం వెంకటేశ్వరరావు గారు అత్యంత వైభవంతమైన సభ్యులు స్వామివారికి కైంకర్యం చెయ్యాలని చెప్పే ఉద్దేశంతో ఈ సంవత్సరం 144 కలశాలతోటి పవిత్ర నదీ జలములతోటి అంటే గంగా యమున కృష్ణ గోదావరి నర్మదా ఉండాలి పవిత్ర నదీ జలములతోటి సహజంగా భూమిలో పుట్టేటువంటి సుగంధ ద్రవ్యముల ఉదకముతోటి నింపి 144 కలశాలతోటి స్వామివారి శిఖరం నుండి మనం చేసుకుంటున్నాం. ఇటువంటి పవిత్రమైన కార్యక్రమం 16వ తేదీ ఆదివారం రోజున 11:00 నుండి మహాకుంభాభిషేకం చేస్తాం కాబట్టి 50 మంది భక్తులు కూడా తప్పక కలగకుండా ఉన్న ఈ యొక్క పవిత్రమైనటువంటి మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.